Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, అసలు తేడా ఇదే. కొన్ని కొన్ని విషయాలను నిజాయితీగా మాట్లాడుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ విషయాలను పరికించి చూస్తే కూడా ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు నిత్యం కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, విమర్శలు చేసుకుంటాయి, సవాళ్లు రూపుకుంటాయి, ప్రతి సవాళ్లు విసురుకుంటాయి. అయితే ఇంతకుమించి ఈ రెండు పార్టీల మధ్య వైరుధ్యం లేదా అంటే చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. 14 ఇయర్స్ సీఎంనని చంద్రబాబు చెప్పుకుంటారు. తాను 30 ఏళ్ల పాటు సీఎం సీట్లో కూర్చుంటానని జగన్ చెప్పుకుంటారు. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి మరింత వ్యూహాలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు తమదంటే తమదేనని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ గెలుపు అంత ఈజీ కాదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో అనేక పరిణామాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరి ఈ వ్యూహాలను పసిగట్టి ముందుకు సాగుతున్న పరిస్థితి ఏ పార్టీలో ఉందని అంటే నిక్కచ్చిగా చెప్పాలంటే వైసీపీలోనే ఉంది. ఇది టీడీపీ నేతలకు నచ్చకపోయినా వాస్తవం. అదే సమయంలో టీడీపీలో ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. ఒకటంటే ఒక నియోజకవర్గంలో కూడా నాయకులు లేరు అనే పరిస్థితి లేదు. కానీ టీడీపీ విషయానికి వస్తే ఆ పరిస్థితి లేదు. దాదాపు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను వెతుక్కునే పని ఉంది. పైగా ఉన్నవారు కూడా గెలుస్తారనే గ్యారంటీ లేదు. దీంతో ఈ విషయంలో వైసీపీనే బెటర్. ఇక నియోజకవర్గాలలో వ్యూహాలను పరిశీలించిన వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ఇంటింటికి ఎమ్మెల్యేలను తిప్పుతోంది. తిరిగితేనే టికెట్లు ఇస్తానని కూడా మొట్టికాయలు వేస్తోంది. కానీ నేతలను నియంత్రించే పరిస్థితి, వారిని ప్రజల్లోకి తిప్పే పరిస్థితి టీడీపీలో ఎక్కడా కనిపించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.